ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణ జరిపింది అన్న డీఎంకే పార్టీ ముఖ్యులు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం ఇతర నేతల ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో ఆరుగురు ఆఫీస్ బేరర్లను పార్టీ నుంచి బహిష్కరించారు. దోచిన సొమ్మును భారీగా ఖర్చు చేయడం వల్లే దినకరన్ గెలిచారని తేల్చారు నేతలు. ఆర్కేనగర్ బైపోల్ ఫలితాలపై సమీక్షించారు అన్నాడీఎంకే నేతలు. జయలలిత సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోవడం మీద అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం పళనిసామి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వంతో పాటు ముఖ్య నేతలంతా ఇందులో పాల్గొన్నారు. పార్టీలో ఉంటూనే దినకరన్ కి సహకరించారంటూ ఆరుగురు లీడర్ల మీద వేటు వేశారు. ఆఫీస్ బేరర్లు వెట్రివేల్, తంగ తమిళ్, రంగస్వామి, ముత్తయ్య, కలైరాజన్, షోలింగోర్ పార్థివన్ ను బహిష్కరించాలని నిర్ణయించారు. శశికళ, దినకరన్ని పార్టీ నుంచి గెంటేసి రెండాకుల గుర్తుని దక్కించుకున్నా బైపోల్లో గెలవలేకపోవడాన్ని సీరియస్గా తీసుకుంది అన్నాడీఎంకే. పార్టీలో అంతర్గత విభేదాలు కూడా కొంపముంచాయని, ఇక నుంచి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. దినకరన్ డబ్బు ప్రవాహం ముందు పార్టీ తట్టుకోలేకపోయిందన్నారు అన్నాడీఎంకే నేతలు. మన్నార్గుడి మాఫియాలో సంపాదించిన సొమ్మునే ఆయన ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టాడని ఆరోపించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడి రౌడీయిజం గెలిచిందని విమర్శించారు.